తెలంగాణలో డిజిటల్ పేమెంట్స్ పై ఈసీ నిఘా పెట్టింది. రోజువారీ లెక్కలను తీసుకుంటున్న ఎన్నికల సంఘం అనుమానిత ఖాతాలపై కన్నేసి పెట్టింది. అనుమానిత అకౌంట్స్ తో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను వాడుతూ డబ్బుల పంపిణీకి బ్రేక్ వేస్తోంది. ఏవైనా నిబంధనలు అతిక్రమిస్తే కఠినమైన చర్యలు తప్పవని హెచ్చరిస్తోంది ఎలక్షన్ కమిషన్. తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో నగదు పంపిణీని కట్టడి చేసేందుకు ఎన్ని రకాల దారులుంటే అన్ని మార్గాలపైన నిఘా పెట్టింది ఎన్నికల సంఘం. ఒకవైపు రెగ్యులర్ చెకప్లతో వందల కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకుంటూనే మరోవైపు డిజిటల్ లావాదేవీలను మానిటరింగ్ చేస్తోంది. ఆర్బీఐ సహకారంతో అక్రమ డబ్బు పంపిణీకి చెక్ పెట్టే ప్రయత్నం చేస్తోంది ఈసీ. బ్యాంకులతో వరుస భేటీలు నిర్వహిస్తూ రాజకీయ నేతల వ్యక్తిగత ఖాతాలతో పాటు అన్ని పార్టీల ఖాతాలపైన నజర్ పెట్టింది ఎలక్షన్ కమిషన్. బ్యాంకుల్లో ఎక్కువ మొత్తంలో నగదు విత్డ్రా అవుతున్న ఖాతాల లిస్ట్ ఈసీకి ఇవ్వాలని ఆదేశించింది. చెస్ట్ బ్యాంకు నుంచి ఇతర బ్యాంకులకు రోజువారీ వెళుతున్న మొత్తం నగదు వివరాలపైన ఈసీ దృష్టి సారించింది. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల ఎన్నికల అధికారులతో పాటు ఎన్నికల సంఘానికి లిస్ట్ పంపాలని పేర్కొంది. దేశవ్యాప్తంగా డిజిటల్ పేమెంట్స్ భారీగా పెరిగిన నేపథ్యంలో గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి బదిలీలపై ఈసీ దృష్టి సారించింది. ఆన్లైన్ ద్వారా ఓటర్లకు డబ్బులు పంపుతున్న అంశంపై అధికారులకు హెచ్చరికలు జారీ చేసింది. ఆన్లైన్ నగదు చెల్లింపు సంస్థల లావాదేవీలపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించి చర్యలు చేపట్టాలని సూచించింది. సాధారణంగా గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం తదితర డిజిటల్ చెల్లింపులపై నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నిఘా ఉంటుంది. తద్వారా ఆ సంస్థ సహకారంతో భారీ డిజిటల్ చెల్లింపులపైన అనుక్షణం మానిటరింగ్ చేయాలని సూచించింది. అలాగే పోస్ట్ ఆఫీసు ఖాతాల లావాదేవీలను పరిశీలించి రోజువారీ నివేదిక ఇవ్వాలని ఈసీ ఆదేశించింది. మొత్తంగా రాష్ట్రంలో మనీ లాండరింగ్, అక్రమ నగదు చలామణి, అక్రమ డిజిటల్ చెల్లింపులను నియంత్రించి ఓటర్లకు డబ్బులు పంచడాన్ని కట్టడి చేయాలని ఈసీ శతవిధాలా ప్రయత్నిస్తోంది.